అర్ధరాత్రి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చింది. అయితే జీఎస్టీకి సంబంధించి తమకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని, ప్రస్తుతానికి మాత్రం పాత ధరలతోనే విక్రయాలు జరుపుతున్నట్లు చెబుతున్నారు వస్త్ర వ్యాపారులు. మరోవైపు కొత్త ట్యాక్స్ విధానం మొత్తం గందరగోళంగా ఉందని, ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలని వ్యాపారులు కోరుతున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీపై చిత్తూరు వ్యాపారులంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ఓవర్ టు దామోదర్. ఇండియాలో అన్నిటికీ అర్ధరాత్రి అచ్చొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా మరోసారి డిమాంటేషన్ తర్వాత ప్రభుత్వం జీఎస్టీని కూడా మరోసారి అర్ధరాత్రి ప్రవేశపెట్టడంతో ఈరోజు నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద జీఎస్టీ అమలు ఒక అయోమయంగానే ఉందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో వ్యాపారస్తులకు జీఎస్టీ అమలు గురించి అవగాహన జనవరి నుంచి కల్పిస్తున్నప్పటికీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో అధికారిక ఉత్తర్వులు అందలేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి తిరుపతిలోనే వాణిజ్య ప్రముఖులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. జీఎస్టీ రాత్రి 12 గంటల నుంచి అమలైన పరిస్థితి ఉంది. మీకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ఆదేశాలు అమలయ్యాయి? మీరు ఈ రోజు నుంచి ట్యాక్స్లు అమలు చేస్తున్నారా? మా ఆల్ ఇండియా ఫెడరేషను, ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ వాళ్ళు గుజరాత్కు ఫోన్ చేయగా గుజరాత్ వారు ఇంకొక 5 రోజులు వేచి ఉండమన్నారు. గుజరాత్ నుండి అందరూ కూడా ఆర్థిక మంత్రి గారిని, కేంద్ర మన ప్రధానమంత్రిని కలిసి ఏదో ఒకటి తేల్చుకొని వస్తామనే విధంగా మాకు చెబుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ సంస్థలు బంద్ చేసి బిల్లులు కూడా వేయకుండా ఆర్థిక లావాదేవీలు వద్దనుకుని వారు 4 రోజులు వెయిట్ చేయమని చెప్పడం జరిగింది. అయినప్పటికీ మేము రీటైల్ ట్రేడ్లో ఉన్నాం కాబట్టి అయోమయ పరిస్థితుల్లో ఉన్నాం. ట్యాక్స్ వేయాలన్నా వద్దంటే డిపార్ట్మెంట్ వాళ్ళు 5% సపరేట్గా ట్యాక్స్ వేసి కస్టమర్ దగ్గర వసూలు చేయవలసిందిగా చెబుతున్నారు. కాబట్టి మా వస్త్ర వ్యాపారులు అందరూ కూడా అయోమయం పరిస్థితుల్లోనే ఉన్నాం. అంటే మిగతా వ్యాపారులు అంటే సూపర్ బజార్లు నిర్వహించే వారికి చాలా మంచి అవకాశము, రేట్లు తగ్గుతాయి పరిస్థితి అన్నారు. కానీ ప్యాకింగ్ చేయండి వాళ్ళు అమ్మలేని పరిస్థితిలో ఉన్నారు కదంట, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? సూపర్ మార్కెట్లో నేను ఎంక్వైరీ చేసినంత వరకు సామాన్యుడికి చాలా వరకు రేట్లు తగ్గుతాయి అని చెబుతున్నారు. కాకపోతే తినుబండారాలని బ్రాండ్గా పెట్టుకున్న వారికి మాత్రం 12% అంటున్నారు. ఎందువల్ల అంటే ఈ బ్రాండ్ మీద మోసపడి ప్రజలందరూ కూడా మామూలు ఐటమ్స్ కన్నా బ్రాండ్ మీద మోస్తూ ఉండడం వల్ల మామూలోడు నలిగిపోకుండా బ్రాండోళ్ళు ఎదగతే దేశానికి ఒక ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు బ్రాండ్ పైన పెట్టినట్టుంది. అలాగే మా బట్టలకు కూడా 1000 రూపాయల లోపల ఉన్నవారికి 5% అని, బ్రాండ్ బాగా ఉన్నవాళ్ళకి 12% అని చెప్తున్నారు. కాబట్టి భారతదేశంలో ఉన్న వాళ్ళకు కూడా బ్రాండ్ అనేది కాకుండా సామాన్యులకు కూడా అన్ని రకాలు కొనేటట్టు వీలుగా చేసినట్టు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మీరు చెప్పండి, ఇప్పుడు జీఎస్టీ అమల్లో చేనేతగా తయారు చేసిన సిల్క్లు వస్త్రాలకు కూడా ట్యాక్స్, గతంలో ఏ రోజు ట్యాక్స్ లేని చేనేత వస్త్రాలకు ఈరోజు ట్యాక్స్ ఉంది. దీనివల్ల ఏమన్నా అదనంగా వీరికి తయారు చేసే వారికి ఏదైనా లభించే అవకాశం ఉంది, ఆదాయం లభించే అవకాశం ఉంది? తయారు చేసే వాళ్ళకి ఖచ్చితంగా అక్కడి నుంచి ఇప్పుడు నూలు సప్లై, నూలు రెడీ చేస్తారు. నూలు రెడీ చేసినప్పటి నుంచే ఖచ్చితంగా జీఎస్టీ పడుతుంది. వాటి అక్కడి నుంచి అప్లోడ్ చేసుకుంటేనే మళ్ళీ అప్లోడ్ అవుతుంది, లేదంటే అప్లోడ్ కాదు. అలాంటప్పుడు చాలా ప్రాబ్లం కదా. ఎక్కడ ఎవరికి వెసులుబాటు అవుతుంది కనుక దీంట్లో లేదు. ఎందుకంటే కనుక పూర్తిగా జీరోలో ఉంది అని ఇప్పుడు మొత్తము ట్యాక్సేషన్లోకి తీసుకొచ్చినారు. కాబట్టి వాడు బిల్లు జనరేట్ చేస్తేనే మాకు ఇన్పుట్ వస్తుంది, లేదంటే రాదు. కాబట్టి అక్కడి నుంచి జనరేట్ అవ్వాల్సిందే. ఎవరికి అక్కడి నుంచి ఏమేమో లబ్ధి అనేది కనుక ఎవరికి లేదు. ఈరోజు మీరు బిల్స్ ఎలా వేయబోతున్నారు? బిల్స్ అంటే మాకు అయోమయ పరిస్థితిలో ఉంది. ఎందుకంటే కనుక ఖచ్చితంగా మాకు పైనుంచి ఆర్డర్స్ ఇంత రాలేదు, వేయాలన్నా వద్దా అని చెప్పేసి మేము ఇచ్చేస్తున్నాం. కాకపోతే మేము బిల్స్ అయితే వేస్తున్నాం, జీఎస్టీ యాడ్ చేయాలన్నా చేయలేమా అంటే కనుక ఇప్పుడు వాళ్ళు ఇంకా మాకు కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్స్, కరెక్ట్ అయిన ఇది లేదు. అందుకని ఈరోజు ఏం చేస్తున్నామంటే కనుక ఖచ్చితంగా బిల్లులు వేస్తాం. ఖచ్చితంగా బిల్లులు లేకుండా ఏది వ్యాపారం చేయం మేము. జీఎస్టీ యాడ్ చేసేదానికి ఏం చేయాలనేది మేము ఇంకా మళ్ళీ డిస్కషన్ చేసుకొని మా స్టేట్ ఉండే లీడర్లతో మాట్లాడుకొని దాని తర్వాత మేము ఎట్లా ప్రొసీడ్ కావాలంటే అట్లా ప్రొసీడ్ అవుదామని ఉన్నాం. రెండోది వచ్చేసింది, ఈరోజు మాకు ఎక్కువ ప్రాబ్లంగా ఉండేది ఏంటిరా అంటే, ఈరోజు జీఎస్టీ వల్ల ఈరోజు టీవీలు ఉన్నాయి, తర్వాత వచ్చేసింది ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి, ప్రతి ఒక్కటి వచ్చేసిన ఆల్రెడీ ట్యాక్స్లో ఉన్నాయి. ఆ ట్యాక్స్లో ఉండేది ఉండే స్టాక్ ఏమన్నా కనుక వాళ్ళకు ఆ ట్యాక్స్లో ఉండేదాన్ని మళ్ళీ వాళ్ళు పాత రేట్లో అంటే పాత ఎంత ఉందో దాని ప్రకారం వాళ్ళు అమ్ముకోవచ్చు. మాకు అట్లా కాదు, ఉండే స్టాక్ వచ్చేసిన 5% అంటే జీరోలో ఉండేదాన్ని 5% అనేది అదనంగా మేము 5% పే చేయాల్సి వస్తాం. అది మేము పూర్తిగా దాన్ని రద్దు చేయమనేది మేము కోరుతున్నాము.
అది రద్దు చేయడం లేదు. దానివల్ల మాకు ఏమవుతుందంటే అనక ఇప్పుడు వచ్చే స్టాక్ కి ఇన్పుట్ వస్తుంది, ఉండే స్టాక్ కి దానికి వేరియేషన్ వస్తుంది. ఆటోమేటిక్ గా మాకు ఉండే సరుకు అమ్ముకోవడం కూడా చాలా కష్టం. ఏమంటారు, 2 నెలల లోపల కంప్లీట్ చేసుకోండి, 3 నెలల లోపల కంప్లీట్ చేసుకోండి. ఇది బొరుగులు చినుకులు కాదు. ఎందుకంటే అనక అప్పటికప్పుడు కంప్లీట్ చేసేదానికి 2 నెలలు వచ్చిన సరుకు ఉంటుంది, 4 నెలలు వచ్చిన సరుకు ఉంటుంది, 6 నెలలు వచ్చిన సరుకు ఉంటుంది. అంతా మేము పోయిన సంవత్సరం కూడా కొంత అన్మూమెంట్ లేని ఐటమ్ ఉంటుంది, దాని అంతా అమ్ముకోవాలంటే చాలా కష్టం. దాన్ని 5% యాడ్ చేయాలంటే కనుక చాలా బాధ అవుతుంది. ఇవన్నీ చేయడం చాలా కష్టం అవుతుంది. దాన్నన్నా మాకు ఎగ్జెంప్షన్ పెడితే కనుక మేము వాళ్ళు చెప్పిన ప్రకారము ఎంత స్టాక్ ఉందో అప్లోడ్ చేసేదానికి మేము రెడీ చేసిస్తాం. మేమేమి అడుగుతున్నాము, ఉండే స్టాక్ అన్నా తగ్గించమంటున్నాం. ఉండే స్టాక్కి జీరోలో ఉండేదాన్ని మాకు ట్యాక్స్ ఎందుకు వేస్తారు? జీరోలో కదా ఉంది, జీరోలో ఉన్నది జీరోలో వదిలేసేయండి. ఇన్ని రోజులు టైం పెట్టండి, అన్ని రోజులు ఎంత పోతుందో అంత ఇచ్చేస్తాం. లేదు, స్టాక్ ఇస్తాం కదా, వచ్చిన స్టాక్ ఆల్రెడీ మీరు చెప్పిన ప్రకారం పక్కాగా వచ్చినప్పటికీ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ముందే పాస్ స్టాక్కి దాని ప్రకారం మేము సపరేట్ బిల్ బుక్ పెట్టి మేము మెయింటైన్ చేస్తాం. దాని వరకు ఎగ్జెంప్షన్ కావాలన్నది మా కోరిక. మొత్తం మీద జిఎస్టీ అమలు ఒక అయోమయంగా ఉంది పరిస్థితి. ముఖ్యంగా పాత స్టాక్కు, ఎలక్ట్రానిక్ వస్తువులకు, మిగతా వస్తువులకు అయితే ఏకంగా పాత రేట్లకి అమ్ముకోమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కానీ వస్త్ర వ్యాపారుల దగ్గరికి వచ్చే వాళ్ళకు పరిస్థితి తారుమారైంది. ఇక్కడ గతంలో ఇప్పటి వరకు 0%తో వస్త్రాలను అమ్మేవారు, కానీ ఒకసారి ఏకంగా ఇప్పుడు ఉన్న స్టాక్ కూడా 5% ట్యాక్స్తో అమ్మాలంటూ ప్రభుత్వం వీరికి ఆదేశాలు ఇవ్వడం ఇబ్బందిగా ఉందని, గతంలో మా దగ్గర ఇప్పటివరకు ఉన్న స్టాకుకు 0% అమ్ముకోవడానికి, అదేవిధంగా వచ్చే స్టాక్ మాత్రం 5% అమ్మడానికి అవకాశం ఇవ్వాలని వీరు కోరుకుంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు పూర్తి స్థాయిలో జిఎస్టీ అమలు గురించి వీరికి అవగాహన కలగడానికి మరో 2-3 నెలలు పట్టే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ చెంచైతో దామోదర్, ఎన్టీవీ తిరుపతి.